వింటూ ఎస్టీ న్యూస్, నేను సోనిష్రాజ్. బులెటిన్ లో న్యూస్ చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా రిటైర్డ్ సిఐ నరసింహారెడ్డితో మా ప్రతినిధి శివశంకర్ ముఖాముఖి. ఖమ్మం జిల్లా రిటైర్డ్ సిఐ నరసింహారెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. అంటే ఈ నరసింహారెడ్డి గారు గత 10 సంవత్సరాల క్రిందట రిటైర్డ్ అయ్యి తన శాలరీతోనే పేద ప్రజలకు కానీ ఈ కరోనా నేపథ్యంలో ఇంతకుముందు ఎవరో చేయలేని ఎనలేని సేవలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారన్నమాట. ఇప్పుడు నరసింహారెడ్డి గారి మనతో పాటు ఉన్నారు, ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. చెప్పండి, మీరు ఎంతమందికి ఏమేం చేశారు ఏందనేది ఒకసారి మాకు ఎస్టెన్ న్యూస్ ఛానల్ వారికి వచ్చింది కాబట్టి. నేను 2011 ఫిబ్రవరి రిటైర్మెంట్ అయ్యానండి. అప్పటి నుంచి ఇక్కడ మాకు రాజసాయి మందిరం ఒకటి నిర్మించాం. ఆ రాజసాయి మందిరంలో ప్రతి గురువారం పేద ప్రజలకు 150 నుంచి 200 మందికి అన్నదానాలు చేయటం, కార్తీక పౌర్ణమి తర్వాత వార్షికోత్సవాలకి 1000 మందికి అన్నదానాలు, అదేవిధంగా ప్రతి సంవత్సరం 3-4 క్యాంపులు, ఐ క్యాంపులు, క్యాట్రాక్ట్ ఐ క్యాంపులు చేస్తాం. ఇప్పటి వరకు 10,500+ క్యాట్రాక్ట్ ఆపరేషన్లు చేర్చగలిగాం. దానివల్ల వాళ్ళకి పోయిన దృష్టిని మళ్ళీ తీసుకొని రాగలిగి వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడిచేటట్టు, వాళ్ళు పనిచేసే విధంగా చూసుకునేటట్టు పేద ప్రజలకు, వృద్ధులకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి 3 నెలలకి ఒక క్యాంపు అనేది మేము మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. చాలా మెడికల్ క్యాంపులు నిర్వహించాం. దాదాపు మా మండలంలో ఉన్న అన్ని పంచాయతీల్లో నేను ప్రత్యేకంగా ఐ క్యాంపులు నిర్వహించి క్యాట్రాక్ట్ చూపు తక్కువ ఉన్న వాళ్ళందరికీ మేము చూపుని ఇవ్వగలిగాం. అదేవిధంగా కరోనా టైం వచ్చిన కాడ నుంచి ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని డబ్బులు జేబులో ఉన్నా కూడా మార్కెట్లో ఏమి దొరకని పరిస్థితిలో ఉన్నారని పేద ప్రజలకు నా స్కూటీ మీద నా శ్రీమతి భోజనాల ప్యాకెట్లు తయారు చేసేస్తుంటే 4 రోడ్ల సెంట్రల్ నుండి అటు ఇటు 10 కిలోమీటర్లు వెళ్ళి పాదాచారులకు, పేదలకు, భిక్షగాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి వాటర్ ప్యాకెట్లు, అన్నం ప్యాకెట్లు ఇచ్చి రావడం జరిగేది. అదేవిధంగా మరి ఉద్యోగం చేసే పోలీసు వారు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, హెల్త్ కార్మికులు కానీ, వాళ్ళు కూడా రోడ్ల మీద ఉండే పనులు చేస్తూ ఉండేవాళ్ళు. డబ్బులు జేబులో ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఏమి దొరికే పరిస్థితి కాదు కాబట్టి వాళ్ళకి నిమ్మకాయ రసం, టీ, స్నాక్స్ కూడా సప్లై చేసుకుంటూ వాళ్ళ సేవ చేయటం జరిగింది. కరోనాలో చాలా ఏర్పాట్లు చేయటం జరిగింది. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకొకళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేయటం జరుగుతూ ఉంది. పోను మేము అట్లా చేయటం వల్ల 3 నెలలు చేసిన తర్వాత దాతలు మమ్మల్ని చూసి కొంతమంది దాతలు వచ్చారు. ఆ దాతలు వచ్చిన తర్వాత మేము కొద్ది వెనక తగ్గాం. ఈ లోపల నీలాద్రి ఫారెస్ట్ ఏరియాలో మూగజీవాలు, కోతులు ఆహారం లేక కుక్కలు, కోతులు చనిపోతున్నాయని వాట్సాప్లో వార్త చూసి అప్పటి నుంచి ఆ నీలాద్రి నిలయంలోని వనర సైన్యానికి అందరికీ మూగజీవులకి మేము ప్రతిరోజు ఆహారం పెట్టడం జరిగింది. అక్కడ జరుగుతున్న నేపథ్యంలో పళ్ళ తోటలు, పళ్ళు చెట్లు లేకపోవటం వల్ల, అడవులు ఎక్కువగా నరికేయటం వల్ల కోతులన్నీ ఒళ్ళ మీదకి వస్తున్నాయనే ఉద్దేశంతో మొన్న జూన్ నుంచి మేము గారు మీకున్న అనుభవాలు కానీ మీకున్న మొత్తం అటు మానవతా దృప్తి ప్రకారం కానీ ఇవన్నీ చేస్తున్నారు, ఎనలేని సేవలన్నీ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి కూడా ఇంత మానవతత్వంగా మీరు ఇన్ని పనులు కూడా చేస్తున్నారంటే మీ టైం కేటాయించి మా ఛానల్ వారికి మీరు ఇవ్వటం వల్ల చాలా వారికి కృతజ్ఞతలుగా మేము కూడా చెప్పుకుంటున్నాం. కెమెరా పర్సన్ హరితో శివశంకర్, ఎస్టైన్ న్యూస్ ఛానల్.